अध्यक्ष गौरव मुख्यमंत्री गारु प्रतिपादिंचिनटुवंटि एदैते वास्तवंगा కొత్తగా తెలంగాణ రాష్ట్రంలో దళిత గిరిజన కుటుంబాలకు 3 ఎకరాలు పంపిణీ భూమి జరగాలన్న లేదా గతంలో దళితులకు గిరిజనులకు బీసీలకు పేదవాళ్లకు ప్రభుత్వ భూములు ఏదైతే పంపిణీ జరిగిందో ప్రభుత్వం దగ్గరనే దాదాపు 190,000 ఎకరాలు మరి అన్యాక్రాంతమైన సమాచారం ఏదైతే వారు వెలిబుచ్చారో ఆ సందర్భంలోనే వారు చెప్పినట్టుగా దేవాలయ భూములు కానివ్వండి వక్ఫ్ భూములు కానివ్వండి చర్చ్ ప్రాపర్టీస్ కానివ్వండి ఏవైతే అన్యాక్రంతమైందో అవన్నీ కూడా ఈ హౌస్ కమిటీ పరిధిలోకి తీసుకొచ్చి తిరిగి పేదవాళ్ళు దళితులు అదే రకంగా గిరిజనులు బీసీలు లబ్ధి పొందే విధంగా ఆ హౌస్ కమిటీ పరిధిలోకి తీసుకురావాలని చెప్పి కూడా బీజేపీ అభిప్రాయపడుతుంది. అక్బరుద్దీన్ గారు వాళ్ళు సార్ వాళ్ళందరూ ఒపీనియన్ చెప్తూ ఉంటారు చెప్పండి. మొత్తం అందరి అభిప్రాయం కూడా ఏకాభిప్రాయం ఉంది అధ్యక్ష, దీని ఏం డిఫరెన్స్ లేదు. ఒకసారి మళ్ళీ ఒకసారి రికార్డు మనం సెటిల్ చేయడం మంచిది అధ్యక్ష. ఈ స్పెసిఫిక్ కేసు మీద తరిగే యాక్షన్ జరుగుతుంది, గత ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. ఒకటి. రెండవది అధ్యక్ష, దేవాలయాల భూములు వక్ఫ్ ఆస్తులు చర్చిలకు సంబంధించి కోల్పోబడ్డ ఆస్తులు సీలింగ్ సర్ప్లస్ ల్యాండ్స్ నిరుపేదలకు చెందాల్సినటువంటి ప్రభుత్వ స్వాధీనంలో ఉండి ప్రభుత్వం అసైన్మెంట్ ఇచ్చిన ఆస్తులు భూములు అవి ఎవరికి ఇచ్చినా ఏ వర్గం వారికి ఇచ్చినా సరే అసైన్మెంట్ భూములన్నింటినీ వక్ఫ్ భూములను దేవాలయ భూములను చర్చి భూములను కూడా కలిపి భూదాన్ ల్యాండ్స్ కూడా కలిపి దయచేసి దానికి కమిటీ తమ ఆదేశించిన అధ్యక్ష టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో ఇవన్నీ కూడా చేర్చండి. మేము మాకు అబ్జెక్షన్ లేదు. మొత్తం చర్చ చేసి మొత్తం 10 జిల్లాలు తిరగండి, సభ్యులందరూ కలిసి అన్ని పార్టీలతో కమిటీ వేయండి, సమగ్రమైన చర్చ జరిపి నెక్స్ట్ బడ్జెట్ సెషన్లో సభ ముందు పెట్టమనండి అధ్యక్ష. మొత్తం సభ మళ్ళీ ఏ నిర్ణయం చేస్తే ఆ నిర్ణయాన్ని ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తుంది.